हेलो एवरीवन, वेलकम बैक गाइस। ये वीडियो लो मैं वैजाग् रायपूर एक्सप्रेसवे कंस्ट्रक्शन वर्क चूप्चोना। फर्स्ट ऑफ ऑल मन मैप व्यू चूस्तू एक्सप्रेसवे गुरिंची कोई डीटेल्स तेलुसुकुंदाम। एक्सप्रेसवे वैजाग् नुंची रायपूर वरकू 464 किलोमीटर्स उंटुंदी। इदो का 6 लेन एक्सेस कंट्रोल्ड ग्रीनफील्ड रोड। आंध्र प्रदेश स्ट्रेच लो एक्सप्रेसवे 100 किलोमीटर्स उंटुंदी आलूर नुंची సబవరం వరకు। ఆంధ్రప్రదేశ్ సెక్షన్లో వర్క్స్ ని 4 ప్యాకేజెస్ కింద డివైడ్ చేశారు। ప్యాకేజ్ 1 ఆలూర్ నుంచి జక్కువ వరకు ఉంటుంది। ప్యాకేజ్ 2 జక్కువ నుంచి కొర్లాం వరకు ఉంటుంది। ప్యాకేజ్ 3 కొర్లాం టు కంకటాపల్లి అండ్ ఫైనల్లీ ప్యాకేజ్ 4 కంకటాపల్లి టు సబవరం। यह एक्सप्रेसवे की कॉन्ट्रैक्टर्स वच्चेसी पैकेज 1 की कॉन्ट्रैक्टर HG इंफ्रा इंजीनियरिंग लिमिटेड कंपनी। पैकेज 2 एंड पैकेज 4 कंस्ट्रक्ट चेस्तुंदी NKC प्रोजेक्ट्स लिमिटेड कंपनी एंड पैकेज 3 PSK इंफ्रास्ट्रक्चर्स कंपनी। मनम ई वीडियो लो पैकेज 4 वर्क स्टेटस चूद्दाम। ई पैकेज 4 सबवरं नुंची कंकटापल्ली वरकु उंटुंदी। ఈ రోడ్ అనకాపల్లి అనంతపురం 6 లేన్ ఎక్స్ప్రెస్వేలో సబ్బోరం బైపాస్ ఎండింగ్ పాయింట్లో ఈ ప్లేస్లో స్టార్ట్ అవుతుంది। యాజ్ పర్ DPR ఇక్కడ ఒక ట్రంపెట్ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తారు। ఫస్ట్ మనం ఈ ప్లేస్లో కన్స్ట్రక్షన్ స్టేటస్ చూద్దాం। ఇది అనకాపల్లి అనంతపురం 6 లేన్ ఎక్స్ప్రెస్వే। ఈ ప్లేస్లోనే వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్వే స్టార్ట్ అవుతుంది యాజ్ పర్ DPR। కొంచెం దూరంలో చూసుకుంటే అదే మన సబ్బోరం బైపాస్। కరెక్ట్గా ఈ సబ్బోరం బైపాస్ ఎండింగ్ పాయింట్లోనే ఈ రాయపూర్ ఎక్స్ప్రెస్వే స్టార్ట్ అవుతుంది। ఇక్కడ ఒక ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది। ఈ స్టార్టింగ్ పాయింట్లో చూస్తే ఇక్కడ వర్క్స్ ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేనట్టు అనిపిస్తుంది। రోడ్డుకి ఇటు సైడ్ కూడా వర్క్స్ ఏం జరగట్లేదు, అటు సైడ్ కూడా వర్క్స్ ఇంకా ఏమి స్టార్ట్ అవ్వలేదు। మరి ఎక్స్ప్రెస్వే వర్క్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే గుల్లేపల్లి విలేజ్ దగ్గర జరుగుతున్నాయి। మనం ఇప్పుడు ఈ ప్లేస్లో కన్స్ట్రక్షన్ వర్క్స్ చూద్దాం। ఈ రోడ్ ఏంటంటే గుల్లేపల్లి పెనుగాడి జంక్షన్ రోడ్. ఫైనల్లీ మనం వచ్చేసాం ఈ రాయపూర్ ఎక్స్ప్రెస్వే కన్స్ట్రక్షన్ లొకేషన్కి। ఇది గుల్లేపల్లి పెనుగాడి జంక్షన్ రోడ్. ఇక్కడ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఈ జంక్షన్కి అటు సైడ్ ఇటు సైడ్ కూడా। ఇది రాయపూర్ సైడ్ రోడ్ స్టేటస్ అండ్ ఇది సబ్బోరం సైడ్ రోడ్ స్టేటస్। ఫస్ట్ మనం ఆ జంక్షన్ నుంచి సబ్బోరం సైడ్ కొంచెం ఫ్రంట్కి వెళ్ళి వర్క్ స్టేటస్ చూద్దాం। ముందు చూసిన గుల్లేపల్లి జంక్షన్ దగ్గర ఒక అండర్పాస్ వస్తుంది। ఆ అండర్పాస్కి సంబంధించిన అబట్మెంట్ ఫౌండేషన్ వర్క్స్ మనం ఇక్కడ చూడొచ్చు। అక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ ఒక బాక్స్ కల్వర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు। ఈ స్ట్రెచ్లో వర్క్స్ అయితే మాత్రం ఫుల్ స్వింగ్లో ఉన్నాయి। సో మనం మళ్ళీ బ్యాక్కి గుల్లేపల్లి జంక్షన్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి రాయపూర్ సైడ్ స్టేటస్ చూద్దాం। ఈ ఎక్స్ప్రెస్వే యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ ట్యాక్స్ యాజ్ మెయిన్ గేట్వే బిట్వీన్ సెంట్రల్ ఇండియా అండ్ వైజాగ్। ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా స్టేట్స్లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి। మన వైజాగ్కి పోర్ట్ ఉంది। సో ఈ ఎక్స్ప్రెస్వే కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఈ రెండు ప్లేసెస్ మధ్య ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ఇంక్రీజ్ అవుతాయి। ట్రావెల్ టైం చాలా వరకు రెడ్యూస్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో ఒక ఎకనామిక్ కారిడార్లా డెవలప్ అవుద్ది ఈ రూట్ అంతా। వైజాగ్కి చాలా పెద్ద GDP బూస్టర్. ఇక్కడ కొంతమంది వర్కర్స్తో అయితే మాట్లాడాను, ఈ వర్క్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అవుతుందన్నారు। ఈ ప్యాకేజ్కి కాంట్రాక్టర్ NKC కంపెనీ, కానీ సబ్బోరం దగ్గర ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ అక్కడ ఒక ఇంటర్చేంజ్ ఫ్లైఓవర్ వస్తుందని చెప్పా కదా, కానీ ఆ వర్క్ వీళ్ళు చేయరంట। బికాస్ ఈ ప్యాకేజీలో వచ్చే ఇంటర్చేంజెస్ అన్నీ వేరే కంపెనీ కన్స్ట్రక్ట్ చేస్తుందంట। ఇది ఒక యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వే అని చెప్పా కదా, ఈ ప్యాకేజ్ 4లో ఓన్లీ 2 ప్లేసెస్లోనే ఈ ఎక్స్ప్రెస్వేలోకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి। ఫస్ట్ది సబ్బోరం దగ్గర ఇక్కడ ఒక ట్రంపెట్ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తారని చెప్పా కదా, అండ్ సెకండ్ది పెందుర్తి అరకు రోడ్ క్రాసింగ్ దగ్గర।
ఇక్కడ ఒక డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది. లాస్ట్ టైం నేను అరకు రోడ్లో ట్రావెల్ చేసినప్పుడు చూశాను, ఈ ప్లేస్లో కూడా ఇంకా కన్స్ట్రక్షన్ ఏం స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే రీజన్ చెప్పా కదండి, ఈ ఇంటర్చేంజెస్ వేరే కాంట్రాక్టర్ కన్స్ట్రక్ట్ చేస్తారని. టాకింగ్ అబౌట్ సమ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ ఎక్స్ప్రెస్ వే, ఇదంతా బిటమన్ రోడ్ వస్తుంది, అంటే తార్ రోడ్ మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ వే లాగా. సైడ్ సర్వీస్ రోడ్స్ అయితే ఉండవు, ఎందుకంటే ఇదొక ఇంటర్ స్టేట్ ఎక్స్ప్రెస్ వే. బట్ వైజాగ్ ఓవర్ ఆర్ అర్బన్ ఎక్స్ప్రెస్ వే. ఈ ఎక్స్ప్రెస్ వే రోడ్ కొంచెం రేజ్డ్ లెవెల్లో ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ నుంచి అరౌండ్ 3 ఫీట్ హైట్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. డ్రైన్ వాటర్ పాసెస్ కోసం అలా కన్స్ట్రక్ట్ చేస్తారు. మనం ఇప్పుడు ఈ స్ట్రెచ్ అంతా చూసుకుంటే ఇంకా ఎర్త్ వర్క్ మాత్రమే జరుగుతుంది, అంటే గ్రావెల్ ఫిల్లింగ్ జరుగుతుంది సబ్గ్రేడ్ లేయర్లో. రోడ్ కన్స్ట్రక్షన్లో ఈ సబ్గ్రేడ్ లేయరే మెయిన్ ఇంపార్టెంట్ లేయర్. ఈ లేయర్ని ఎంత స్ట్రాంగ్గా కాంపాక్షన్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తారో టాప్ లేయర్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి డ్యామేజ్ అవ్వకుండా. అండ్ అలాగే అండర్ పాస్ ఫౌండేషన్ వర్క్స్ అండ్ డ్రైనేజ్ కల్వర్ట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ప్యారలల్గా. మనమైతే ఇప్పుడు ఈ జంక్షన్ దగ్గర ఉన్నాము. ఈ రోడ్ ఏంటంటే సబ్బవరం కొత్త వలస రోడ్. ఇప్పుడు మనం ఈ జంక్షన్ దగ్గర స్టేటస్ చూద్దాం. ఈ జంక్షన్లో కూడా ఒక అండర్ పాస్ వస్తుంది, కానీ ఈ జంక్షన్ నుంచి ఎక్స్ప్రెస్ వేలోకి యాక్సెస్ అయితే ఉండదు. ఈ అండర్ పాస్ ఫౌండేషన్ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఓవరాల్గా ఈ ప్యాకేజ్ స్టేటస్ చూసుకుంటే ఇంకా ఎర్త్ వర్క్ స్టేజ్లోనే ఉంది, కానీ వర్క్స్ అయితే మాత్రం ఫాస్ట్ పేస్లో ఉన్నాయి. ఇంటర్చేంజ్ వర్క్స్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రాజెక్ట్ డెడ్లైన్ మార్చ్ 2024, బట్ ఇంకా 2-3 ఇయర్స్ లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.